బాగున్నానా? ఏమో బాగున్నారా? ఈడెందుకు వేస్తున్నారు చెత్త? ఈడ తాగే వాళ్ళు కూర్చోంటారా? ఏం చేస్తున్నావు పుష్ప? పుష్పరాజ్ ఏం చేస్తున్నావు? ఇది వస్తున్నావు అసలు? నువ్వు తిరుగుతుంటావా? యువర్ నీ ప్రొఫైలే నువ్వు రోడ్డు మీద తిరగల్ల. ఓకే, దాన్ని వేసుకొని రోజు పని అయిపోతాను, కాలువలదంతా అయిపోతాను. నువ్వు తిరిగి ఇలాంటివన్నీ చేస్తే సరిపోతుంటుంది. తాగే వాళ్ళు కూర్చుంటాంట్రా? ఎవరైనా ఉన్నారా ఇళ్ళలో? అన్నా ఇదంతా ఎందుకు పడింది ఇక్కడ? అదే అలాగే కనపడుతుంది అని అడుగుతున్నా. ఏం చేస్తున్నావు అప్ప? అవును ఆటో చేస్తున్నారు. ఇది మాత్రం ఛానల్ నుంచి ఉంది చూడు. ఎట్లయ్యా మీరు సందులలో తిరగండి అయ్యా, రోడ్ల మీద తిరగండి. ఆఫీస్లో నాలుగు గోడల మధ్య నాకు 40 నిమిషాల కంటే పని ఎక్కువ ఉండదు. ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు తప్ప పబ్లిక్లో తిరుగుతా ఉండండి. ఏమవుతుంది? ఉంటారు సార్. అదే నాకు అర్థం కాలే. అవును, అది మనకు ఉండాలి కదా నా బాధ్యతగా. ఏమో బాగున్నారా? వడలు నీదేనా? అట్లా కాదు కదమ్మా. భోజనాలు కదా ప్రతి వీళ్ళు మనం రాలే. అవునా? చదివిస్తాను. ఇది నువ్వు చదివిస్తానని చెప్పి ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చాను. ఎందుకు ఎందుకు రాలేదు ఎలిజిబుల్? మీరు వాలంటీర్ వెల్ఫేర్? చెప్పండి. ఇంతకుముందు ల్యాండ్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం వచ్చిందంట సార్, ఇప్పుడు మాకు ఇచ్చారు, ఆన్లైన్ చేశారు. అవును, భూమి లేదు కదా యాక్చువల్గా. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నిందంట సార్, తీసేసుకొని మళ్ళీ ఇచ్చారు. తీసేసుకోవడం అంటే ఎవరికి ఇచ్చిన భూమి అంతా? కొడుకు ఇచ్చినావా? ఉండేది మీ ఇద్దరి కంటే. నువ్వు కొడుకు మీద ఇచ్చిన, నీ మీద వచ్చిన రెండు ఒకటే కదా. ఇప్పుడు చూపించలేదు సార్. అందుకే. కానీ ఎంటర్ చేస్తే వస్తుందా? ఇప్పుడైతే ఎంటర్ చేసిన సార్, ఇప్పుడైతే ప్రాబ్లం చూపించలేదు. చూపించలేదా? మళ్ళీ ఏమైనా 6 స్టెప్ వ్యాలిడేషన్ లో పైన ఏమైనా చూపిస్తే చెప్పండి. నీకు 6 స్టెప్ లో వ్యాలిడేట్ చేస్తాం కదా, మన దగ్గరే ఉంటది కదా. మన దగ్గర రిఫ్లెక్ట్ కాలేదా? నాకు తెలిసి అయితే ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంటే ఎందుకు పోతుంది? కొడుకుది ఏడు బుక్కపట్నం దగ్గర ఉందా? నువ్వు పోయి అక్కడ MRO తడిని డ్రై ల్యాండ్ కిందకి పెట్టి అప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? తడి 3.5 గంటలు లేదు. అమ్మ చెప్తా ఉండొచ్చు నీ దాంట్లోకి మార్పించినా నీకు ఇచ్చినానని. ఏదైనా అంత కుటుంబం కిందకి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే చాలా చోట్ల ఈ పెన్షన్ కోసము ఒంటరి మహిళ అని భార్యాభర్త కూడా విడిపోయినారు పాపం. మేము వాళ్ళందరినీ కలుపుతాన్నాం, అలా ఉండకూడదని. అర్థమైందా? సో మీకు కూడా మళ్ళీ తండ్రి కొడుకులు దీనిలో కోసమే తల్లి కొడుకులు విడిపోకూడదు కాబట్టి అది తడిది డ్రై ల్యాండ్ కిందకి మార్పించుకో. అవసరమైతే నాకు ఆడ MRO అయినా ఫోన్ చెప్పి. అర్థమైందా? చేస్తాను. మీకు ఇండ్లు ఇచ్చినమ్మా, ఇండ్లు లేక రాక ఎంతోమంది చచ్చిపోతున్నారు. నేను ఇండ్లు ఇచ్చింటే ఇంతకుముందు కాలనీలో కూడా ఆడ వీళ్ళు ఊరికి అమ్ముకుంటున్నారు. ఇండ్లు అనేది రైతుల దగ్గర వాళ్ళకి ఇష్టం ఉందో లేదో పాపం వాళ్ళకి నష్టం వస్తూ ఉంది. ఇప్పుడు భూమి రేట్లు బాగా పెరిగినాయి. మీకు ఏడొచ్చింది? రేగటి పల్లె వచ్చింది. ప్రతి చోట చూస్తే ఎంతెంత దూరంగా ఉన్నాయి మన ఊర్లో, అంత దగ్గరగా ఉంది. ఎందుకు? ఆడేం ఊర్లు నీకు ఒక్కొక్కటి కట్టిలా ఆడ ఊర్లు వచ్చినాయి, 12,000 ఇండ్లు వచ్చినాయి. ఈ ఏరియా అంతా కలిసిన అన్ని ఇండ్లు లేవు. అది కూడా దూరం అంటే ఎట్లయితే అమ్మా?
నువ్వు ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే, అడిగి పోతే మీకు బిల్స్ ఇస్తా అంటా నువ్వు కట్టుకోవాల్సిందే. ఎవరికి ఇస్తామో తెలుసా? అలా చేతగానోళ్ళకు, ముస్లోలకు, వికలాంగులకి అట్లాంటి వాళ్ళకి అయితే ఏమన్నా చేయొచ్చు. ఏ దానికి కాదు ఇద్దరు ఒకటేనా? మీకు సపరేట్ ఇచ్చినామా? మరి ఎట్లా స్థలం రాకుండా అల్లాడిపోయే వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళు అందరు ఉన్నారు. మేము గ్రాంట్ ఇస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు పెంచి ఇచ్చినాము. నేనే కాదంటలే, అందుకే కదా పేదోళ్ళకనే కదా ఇండ్లు ఇచ్చినది. నీకు ఇండ్లు స్థలం ఇస్తా అంటే సమస్య. లెక్కున్నోడు పా అయ్యా లెక్క ఇచ్చినప్పుడు పేదోళ్ళకి ఇచ్చినాం కదా, పేదోళ్ళకే కదా ఇచ్చినది. కాదు అన్నప్పుడు ఒక నిమిషం నేను చెప్తాను. మీ దాంట్లో ఉన్నారు కదా పెద్దలు, మీ క్యాస్ట్లో అందరు 10 మంది కలిసి అందరు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరికైతే ఇచ్చినాము ఇండ్లు, వాళ్ళందరూ కలిసి కట్టియాలా. అవునా కదా? మనం కూడా భాగస్వాములు కావాలి కదా వ్యవస్థలో. ఇప్పుడు చూడు అన్న, ఇద్దరు పాపల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నాడు. అవునా కదా? బాగా చదువుతున్నావు ఈయన కూడా. సో అట్లా చేసుకొని చదివిపోయా. ఎప్పుడు వడలం మీద సాయంత్రం కదా, మళ్ళీ అంత లోపల సగం పని అయిపోతుంది. అక్కడ ఏదైనా ఏదైనా ఇచ్చేది ఒప్పందమే. లగేజ్ ఆడబెట్టాలో కూడా తెలుసు సార్ వీళ్ళకి, అదొక మైనస్ ఉంది సార్ వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరు కింద పోయిన ఉన్నారు ఇప్పుడు. మీ అందుకే కదా మేము స్థలం ఇచ్చినాము. సన్నా పోయి కట్టుకోండి. సన్నా స్థలమా? నీకెందుకు వచ్చదురా? మీ అమ్మక ఎక్కడుందమ్మా? బుద్ధుని సందా? ఎందుకు ఏమని చెప్పినారు మా వాళ్ళు? కమిషనర్ గారు, ఈ అనంతపూర్ లో మాట్లాడేవి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఎనికి చేయమన్నాం కదా. అవి ఆడుంటే ఉండే ఈడన్నా లోకల్ గా పట్టాలు ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు పెట్టండి లిస్ట్. మేము ఇక్కడే ఇచ్చేస్తాం హీరో. మీ అమ్మకు అనంతపూర్లో వచ్చిందంటా.